So friends, song in the country because I've been in the corporate problem at the Utundi. So Miru would have me photos, so it went to video any editing as Kunkumiko, Kinemaster app at the Gali. So Miru description Chiganandi, leather data to a place to Nundiganandi, Miru Kinemaster application, I think, install Jesse Bitkundi. So friends, మీరు కైన్ మాస్టర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా సో మీరు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని రేషియోస్ అయితే చూపిస్తుంది ఇందులో మీరు ఇక్కడ 9:16 అనే ఫుల్ స్క్రీన్ సైజ్ ఉంది కదా మీరు ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీ ఫోన్ లోనే మీడియా అయితే విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్ లో కొన్ని మెటీరియల్స్ అయితే ఇచ్చాను సో మీరు వాటిని డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేసి ఉంటుంది మీరు అక్కడ నుంచి ఈ మెటీరియల్స్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ లో మీకు ఒక 4 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అంటే 4 మెటీరియల్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ లాస్ట్ లో ఒక వీడియో అయితే ఉంది కదా సో 30 సెకండ్స్ది సో మీరు లాస్ట్ లో వీడియోని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన ఉన్న ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి చూడడానికి ఏ విధంగా ఉంటుంది సో ఇది ఫ్రేమ్ వీడియో అన్నమాట సో ఫస్ట్ మీరు ఈ విధంగా ఈ ఒకసారి మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎలా ఉందో సో ఈ విధంగా మీరు ఈ ఫ్రేమ్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్కి వచ్చేసేయండి సో ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసి పెట్టుకోండి సో కట్ చేయడం రాని వాళ్ళు మీరు క్రోమ్లోకి వెళ్ళి రిమోట్ .bg అనే వెబ్సైట్లో కానివ్వండి లేదా ఫోటో రూమ్ అనే అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్ని కట్ చేసి పెట్టుకోండి సో నేను ఆల్రెడీ కొన్ని ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ మీద ట్యాప్ చేయండి మీడియా అనే ఆప్షన్ లేకలండి సో ఇక్కడ మీరు కట్ చేసుకున్న ఫోటోస్ అయితే ఇక్కడ ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకున్నాను నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని కట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అడ్జస్ట్మెంట్ అనేసి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అనేసి ఉంది కదా దీన్ని మీరు తగ్గించండి నెక్స్ట్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ని ఈ విధంగా లాస్ట్కి పెంచేసేయండి సో సాచురేషన్ -100 కాంట్రాస్ట్ +100 నెక్స్ట్ పాయింట్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఇదే ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఒక క్రాపింగ్ అనేసి ఒక ఆప్షన్ కదా క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ అని ఉంటుంది ఈ మాస్క్ టూల్ని ఆన్ చేయండి ఆన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు ఫెదర్ అనేసి ఉంటుంది కదా ఫెదర్ అనేది లాస్ట్ వరకు 50 వరకు పెట్టేసేయండి సో మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫెదర్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో ఫోటోకి మన కార్నర్స్ అన్నీ ఫెదర్ ఎఫెక్ట్ లాగా ఉంటాయి నెక్స్ట్ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ చేసుకోండి నెక్స్ట్ పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కరెక్ట్గా మీ సైజ్ అనేది మీకు ఎంత కావాలో అంత అయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేస్లో అయితే ఈ విధంగా మీకు నచ్చిన ప్లేస్లో ఇక్కడ ప్లేస్ చేసుకొని పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ఫోటోను కూడా మీరు లాస్ట్ వరకు అయితే జరిపేసేయండి సో మీరు వీడియోని ఎంతవరకు అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో అంతవరకు ఈ ఫోటోని అనేది ఈ విధంగా డ్రాగ్ అయితే చేసేసేయండి నేను ఎగ్జాంపుల్ 20 సెకండ్స్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని 20 సెకండ్స్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి సో ఫోటో అనేది ఇప్పుడు యాడ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోకి ఒక గోల్డ్ కలర్ లైట్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి సో మన డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్స్ లింక్లో ఒక లైట్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు లైట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైట్ ఎఫెక్ట్ను కూడా సో ఈ లైట్ ఎఫెక్ట్ను కూడా మీరు లాస్ట్కి అయితే జరిపేసేయండి సో లాస్ట్ జరిపేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లైట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి సో దీన్ని మీరు ఇక్కడ జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత ఇది ఒక కార్నర్లో ఈ విధంగా సెట్ చేసుకోండి సో నెక్స్ట్ పైన ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్కి వచ్చేసేయండి సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి కలర్ ఫోటో మళ్ళీ దీన్ని కూడా మీరు ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ కట్ చేసి ఉంచుకోండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ కట్ చేసుకున్న ఫోటోని మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేయాలి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్కి వెళ్ళి మాస్క్ని ఆన్ చేసుకోండి ఫెదర్ ఎఫెక్ట్ని లాస్ట్ జరిపేసేయండి నెక్స్ట్ ఫోటో అనేది మీరు ఎక్కడికి కావాలనో అక్కడికి అయితే కరెక్ట్గా అయితే క్రాప్ చేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో మళ్ళీ నేను ఈ ఫోటోను కూడా కొంచెం దీని సైజ్ అయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇక్కడ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫోటోను కూడా నేను లాస్ట్కి అయితే జరిపేస్తున్నాను సో ఈ ఫోటోను కూడా నేను ఈ విధంగా నేను లాస్ట్ వరకు అయితే జరుపుకుంటున్నాను సో మీరు కూడా ఈ విధంగా ఫోటో అనేది ఇక్కడ 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి సో ఈ విధంగా ఫోటోస్ యాడ్ చేసుకునేసిన తర్వాత దీని మీద మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ మీరు స్టార్టింగ్కి వచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి సో మన డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు ఒక కలర్ఫుల్ వీడియో ఈ విధంగా ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ వైట్ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో మళ్ళీ ఇదే ఎఫెక్ట్ మీద మీరు ట్యాప్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి చూడడానికి ప్లే చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ ఉంటుంది
సో మీకు ఇదే కలర్ కావాలంటే ఇదే ఉంచుకోండి, లేదు మీకు పింక్ కలర్ బదులు మీకు వేరే కలర్ కావాలంటే మళ్ళీ మీరు ఈ పింక్ కలర్ ఎఫెక్ట్ వీడియో లేయర్ మీద ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లాస్ట్లో హ్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు చేంజ్ చేస్తుంటే ఆ వీడియో కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంటుంది. మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ని చూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను, మీరు మీకు నచ్చిన కలర్ని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకునేసిన తర్వాత నెక్స్ట్ ఇక దీని మీద ఒక హార్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ అనేది మళ్ళీ మీరు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో ఇక్కడ ఒక హార్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది, దీన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళండి, మళ్ళీ స్క్రీన్ అనండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ మీరు కరెక్ట్గా ఇక్కడ మన టైటిల్ ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఉంది కదా, దాని కింద ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఏం చేయాలి, ఈ పిఎన్జీని కూడా మీరు లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో ఇక్కడ చూడడానికి చూడండి మనకి హార్ట్ ఎఫెక్ట్స్ మొత్తం అందులోకి వెళ్ళినట్టు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఆ హార్ట్స్ అనేటివి అందులోకి వెళ్తున్నట్టుగా చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ రౌండ్ కలర్ షేప్లో మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి, లోగో లాగా. అంటే మీ ఇన్స్టా ఐడి కానీ ఫేస్బుక్ ఐడి కానీ ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే నేమ్ అలాగే మీ ఫోటో. మళ్ళీ మీడియాలోకి వెళ్తున్నాను, ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఐడి ఇమేజ్ యాడ్ చేసుకుని క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ని ఆన్ చేసి ఇక్కడ షేప్ అని ఉంటుంది, షేప్ రౌండ్ షేప్ పెట్టుకునేసేయండి. నెక్స్ట్ దీన్ని ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. సో కరెక్ట్గా ఈ విధంగా సెలెక్ట్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోను కూడా మీరు లాస్ట్ వరకు అయితే జరిపేసేయండి. సో మన వీడియోని ఎంతవరకు అయితే ఎడిట్ చేస్తున్నామో అంతవరకు లాస్ట్ వరకు జరిపేసి నెక్స్ట్ దీని సైజ్ అయితే మీరు ఈ విధంగా డిక్రీజ్ చేయండి. సో సైజ్ డిక్రీజ్ చేసి సో కరెక్ట్గా అయితే మళ్ళీ మీరు ఆ సర్కిల్లో అయితే దీన్ని ప్లేస్ చేసుకునేసేయండి. సో కరెక్ట్గా దీన్ని విధంగా సైజ్ తగ్గించుకునేసేయండి. సో దాని తర్వాత మీరు ఫోటో అనేది కరెక్ట్గా ఆ సర్కిల్లో ఇన్సర్ట్ చేసుకునేసేయండి. సో సర్కిల్లో ఇన్సర్ట్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు మీరు టెక్స్ట్ అనేది అంటే మీ టైటిల్ యాడ్ చేసుకోండి మీ ఐడి. సో నేను లేయర్లోకి వెళ్తున్నాను, మీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రియాంక అలాగే. సో మన టైటిల్కి హ్యాష్ ట్యాగ్ కానివ్వండి, లేదంటే అండర్ స్కోర్ ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా మీరు కూడా అదే విధంగా నేను ఎగ్జాంపుల్ ప్రియాంక మోహన్ అనేసి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు దీని సైజ్ అనేది తగ్గించుకోండి. సో సైజ్ తగ్గించేసిన తర్వాత కరెక్ట్గా మీరు మీ ఫోటో పక్కన టైటిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా లాస్ట్ జరిపేసేయండి. సో లాస్ట్ జరిపేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి, చూడడానికి మనకి ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది, సాంగ్ యాడ్ చేయడం కోసం ఆడియోలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్స్లోకి వెళ్తే మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మీరు, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నీలాంబరి అనే సాంగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసి పైన టూ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు సాంగ్ ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్ టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేను నీలాంబరి అనేసి టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ త్రీ డాట్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఓకే మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా వైట్ కలర్, ఇందులోకి వెళ్ళి మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకునేసి ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్, రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ రిచ్ రెగ్యులర్ అనే ఫాంట్ని యూజ్ చేశాను. మీరు మీకు నచ్చిన ఫాంట్ని అయితే యూజ్ చేసి నెక్స్ట్ మీకు నచ్చిన సైజులో ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. అలాగే నేమ్ని కూడా మీరు లాస్ట్కి అయితే జరిపేసేయండి. సో ఇప్పుడు టోటల్గా మనకి వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది. నేను సాంగ్ని అయితే మ్యూట్ చేశాను, ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. మనకి విధంగా హార్ట్ ఎఫెక్ట్స్ అనేటివి మన ఫొటోస్ మీద విధంగా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యారో మార్క్ మీద ట్యాప్ చేసి సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.